దక్షయజ్ఞంలో సతీదేవి తనను తాను దహనం చేసుకుందని అంటారు. అలాంటప్పుడు సతీదేవి దేహాన్ని శివుడు తన భుజాన్న వేసుకొని ఎలా వెళ్తాడు? అంటే సతీదేవి దహనం కాలేదా? విష్ణుమూర్తి ఆ దేహాన్ని ఎలా ముక్కలు చేశాడు? దక్షయజ్ఞానికి వచ్చిన సతీదేవి శివాపరాధం చేస్తున్నటువంటి తండ్రి పరిస్థితి గమనించి సహించలేక వరుస ప్రాణాపాన వాయు నిరోధంబు గావించి వాని నేకముగా నాభితలమున చేర్చి అంతట నుదానము దాకా బుద్ధితో హృదయ పద్మమున నిలిపి వాని మెల్లన కంఠమార్గమునను మరి భ్రూమధ్యమున వసింపజేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే నాథుని దక్క అన్యులను చూడక అమ్మహాత్ము అంకపీఠమున ఆదరంబున నుండు దేహంబు దక్షుని వలన దోషంబు విడువలనని వరుస ప్రాణాపాన వాయు నిరోధంబు గావించి వాని నేకముగా నాభితలమున గూర్చి అంతట నుదానము దాకా నెగయించి బుద్ధితో హృదయ పద్మమున నిలిపి వాని మెల్లన కంఠమార్గమునను మరి భ్రూమధ్యమును వసింపజేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే నాథుని దక్క అన్యుల జోడక మహాత్ముని అంకపీఠంబున ఆదరమున నుండు దేహంబు దక్షుని వలన దోషంబు విడవలనని తా తాల్చే అనిలగ్నిధారణములు. ఏ విధంగా సతీదేవి ప్రాణత్యాగం చేశారో ఈ పద్యంలో మనకు తెలియజేస్తారు. ఆ తల్లి చేసిందేమిటి? అగ్నిలో దూకలేదు, తాల్చే అనిలగ్నిధారణములు, యోగాగ్ని తనలో రగిలింపజేసుకొని తనలో ఉన్న చైతన్యాన్ని పరమాత్మ చైతన్యంలో లీనం చేసుకొని దేహాన్ని వడిచివేసింది. మనము ధర్మరాజు స్వర్గారోహణ పర్వంలో తన దేహాన్ని విడిచిన వైనాన్ని చూసినా, పృథుమహారాజు మోక్షాన్ని పొందిన వైనాన్ని చూసినా ఇదే పద్ధతిని అవలంబించినటువంటి వైనాన్ని గమనించవచ్చు. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు బీడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలమున చేర్చి అంటూ శుకుడు అష్టాంగయోగ పద్ధతి ద్వారా సజ్జోముక్తి ఎలా తెలియ పొందాలో పరీక్షిత్తుకు చెప్పిన వైనాన్ని ఒక్కసారి గమనిస్తే ఇక్కడ సతీదేవి అలానే తనలో ఉన్న చైతన్యాన్ని యోగాగ్ని ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మ చైతన్యంలో విలీనం చేసి దేహాన్ని త్యాగం చేసి, అంతేకాని దేహాన్ని భస్మం చేసుకోలేదు. ఈ విషయాన్ని మనం ఎందుకు ఇక్కడ తెలుసుకోవాలి అంటే, ఆ విధంగా యోగాగ్ని ద్వారా తనలో ఉన్న చైతన్యాన్ని పరమేశ్వర చైతన్యంలో లీనం చేసి దేహాన్ని ఎందుకు విడిచింది అంటే, శివ నింద చేసిన దక్షుడి యొక్క కూతురుగా తాను పిలిపించుకోవటం ఆ తల్లికి ఇష్టం లేదు కనుక ఆ దేహాన్ని చూసి భుజం మీద వేసుకొని తాండవం చేయటం ప్రారంభించాడు శివుడు. ఉన్మాదిలాగా తాండవం చేస్తున్నటువంటి ఆ శివుని యొక్క స్వరూపాన్ని చూసి ఆ అమ్మవారి ఆజ్ఞతోని శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శక్తిపీఠాలుగా మనకు ప్రసాదించారు. గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, తల్లి తన స్తన్యంతో కొడుకులకు బిడ్డలకు శక్తిని ప్రసాదిస్తుంది, అలానే జగన్మాత ప్రజలందరి ఆనందం కోసం అవసరమైన శక్తిని ప్రసాదించటం కోసం తన దేహాన్ని శక్తిపూతమైనటువంటి తన శరీరాన్ని శక్తిపీఠాలుగా మనకు అందించింది. అందరిలో ఉన్న శివ చైతన్యము దేహమంతటా ప్రవహిస్తూ నాడీ కేంద్రాల ద్వారా శక్తి పీఠాలుగా ఆవిర్భవింపబడుతూ ఉన్నట్టు, ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్యాన్ని విష్ణో వ్యాపోతి ఇతు విష్ణుః అన్నట్టు సర్వవ్యాపకమైనటువంటి విష్ణుతత్వము ప్రపంచమంతా శక్తిపీఠాల రూపంలో వ్యాపింపజేసి మనను కటాక్షింపజేసే ప్రయత్నం చేసింది. కనుక శక్తిపీఠాల ఆవిర్భావం కోసం యోగాగ్నిలో
తన దేహాన్ని వదిలి చైతన్యాన్ని విడిచి శక్తిపీఠాలుగా భారతదేశమే కాక ఇతర దేశాలలో కూడా ఈ శక్తిపీఠాల యొక్క ప్రస్తావన మనం గమనించవచ్చు. అంటే ప్రపంచానికంతటికీ శక్తిని ప్రసాదించిన జగన్మాత యొక్క లీలా విన్యాసమే ఈ సతీదేవి యొక్క ప్రాణత్యాగము, యోగాగ్ని ద్వారా తాల్చే అనిలాగ్ని ధారణములు అని స్పష్టంగా తెలియజేశారు భాగవతంలో. తెలుసుకుంటూ సతీదేవి యొక్క ప్రాణత్యాగము ఆత్మహత్య కాదు, ఆత్మహత్య మహాపాపం. యోగాగ్ని ద్వారా శరీరాన్ని మనకు అందజేసి తాను శివైక్యం చెందినటువంటి వైనం, అందుకే పార్వతీ రూపంలో మళ్ళీ తపస్సు చేసి శివుణ్ణి చేరుకుంటుంది ఆ జగన్మాత. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.